వెల్కమ్ టు మీ వన్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు ఛానల్స్ అని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఒకటి నుంచి ఆన్లైన్ క్లాసులు వారంలో ఐదు రోజులు పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఆగస్టు ఒకటి లేదా ఆగస్టు పదహారు నుంచి ఆన్లైన్ తరగతులు మొదలు కానున్నాయి బ్రిడ్జి క్లాసులు ఈ నెల ముప్పై వరకు కొనసాగించి ఆ తర్వాత ఆయా తరగతుల పాఠాలు బోధించనున్నట్టు తెలుస్తోంది అమలులోకి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు తొలి రోజు పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇరవై ఎనిమిదిన పాలిసెట్ ఫలితాలు ఆర్టీసీ ఉద్యోగులతో సీసీఎస్ పైన కేసులు త్వరలో వేయించాలని సిసిఎస్ తీర్మానం ఇప్పటిదాకా ఆర్టీసీపై కేసులు వేసిన సిసిఎస్ పాలకవర్గం రూటు మార్చింది సిసిఎస్ సభ్యులైన ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్తో కలిసి త్వరలో సీసీఎస్ మీద కేసులు వేయించాలని నిర్ణయించింది వృద్ధులు పెంచిన శుభవార్త ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ పీఆర్సీ బిల్లులు జాప్యం చేయొద్దు ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ ప్రకారం జిల్లాలోని ఉపాధ్యాయుల నూతన వేతనాల బిల్లులను జాప్యం లేకుండా పారదర్శకంగా చేపట్టాలని టిఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాహద్ ఖాన్ శ్రీధర్ శర్మలో జిల్లా ట్రెజరీ అధికారికి వినతి పత్రాన్ని అంద అందించారు కోర్టు తీర్పు ప్రకారమే ఎల్ఆర్ఎస్పై ముందుకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రస్తుతం న్యాయపరీక్షలో ఉందని కోర్టు ఆదేశాలనుగుణంగానే తద్పర్చలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది ఏడు మండలాలకు ఒకరే ఎంఈఓ రాష్ట్రంలో ఐదు వందల మండలాలు ఉండగా ఇరవై రెండు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు సర్దుబాటు సాగైన విద్యార్థులు తక్కువ టీచర్లు ఎక్కువ జిల్లాలోని ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్ల తేదీ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కేంద్రం ఆదేశాలు తెరపైకి వచ్చిన టీచర్లు విద్యార్థుల లెక్కలు పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది పిల్లలకు ఒక ఏడు వందల నలభై తొమ్మిది మంది బోధన విద్యా హక్కు చట్ట ప్రకారం ఐదు వందల అరవై ఆరు మంది టీచర్లు చాలు పదిలో సార్లు బోర్డు పరీక్షలు సిబిఎస్ఈ విధానాన్ని అనుసరించే యోచన త్వరలో ఎస్సీఆర్టీ ఎస్ఎస్సి బోర్డు అధికారుల చర్చలు త్వరలో డిజిటల్ కరెన్సీ ప్రయోగాత్మకంగా తీసుకొస్తాం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్